టీడీపీలో సీనియర్ల సీట్ల గల్లంతు కొన్ని చోట్ల చంద్రబాబు కొన్ని చోట్ల పవన్ అభ్యర్థులు పడటంతో సీనియర్ల మల్లలు గగ్గోలు గాజువాక పెందురుతులో జనసేన అభ్యర్థులకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఆగ్రహంతో పల్లా శ్రీనివాసరావు బండారు సత్యనారాయణమూర్తి గోరింట్ల బుచ్చే చౌదరి ఆశలన్నీ అడియాశలే ఆయన సీటు రాజమండ్రి రూరల్లో అభ్యర్థిని ప్రకటించిన పవన్ మైలవరంలో దేవినేని ఉమాకు చంద్రబాబు మొండి చేయి మైలవరం సీటు వసంత కృష్ణప్రసాద్కి ఇవ్వడానికి నిర్ణయం జేసీ పరిటాల కుటుంబాలకు ఒక ఒక టికెట్తోనే సరి ఇది టీడీపీ జనసేన బీజేపీ అలయన్స్లో పొత్తుల భాగంగా చాలా సీట్లు కోల్పోవాల్సిన పరిస్థితి టీడీపీకి ఏర్పడదాయి నూట డెబ్బై ఐదు సీట్లు దాదాపు అరవై నుంచి డెబ్బై ఐదు సీట్ల వరకు జనసేనకి బీజేపీకి కేటాయించే పరిస్థితులు ఉంటే అక్కడ కొంతమంది టీడీపీలో టీడీపీ ఫౌండేషన్ నుంచి ఉన్నారు గోరెంట్ల బుచ్చే చౌదరి లాంటి వాళ్ళు టీడీపీ స్థాపన నుంచి ఎన్టీ రామారావు స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నారు సీనియర్ పార్టీ నాయకులుగా చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా గోరెంట బుచ్చే చౌదరి సీనియర్ అని చెప్తూ ఉంటారు ఆయన కూడా ఒకటి రెండు సార్లు అనేది అట్లాంటి వ్యక్తులు కూడా టికెట్ మిస్ అయ్యే పరిస్థితి టికెట్ నిరాకరించే పరిస్థితి వచ్చింది టీడీపీ యొక్క వైఖరి పైన అధినాయకుడి యొక్క వైఖరి పైన కొంత అసంతృప్తిగా ఉన్నట్టు సీనియర్లు మల్లగల్లాలు పడుతున్నట్లు ఒక అయోమయమైన పరిస్థితి ఉన్నట్టు ఈ పొత్తులలో ఎవరి సీటు పోద్ది ఏ సీటుకి ఎసరొద్ది ఎవరికి సీట్ రాదు ఎవరికి వస్తుంది అనేది కొంత కన్ఫ్యూజన్ ఉంది ఆ కన్ఫ్యూజన్కి తెరలేపే అవకాశాలు కానీ ఇప్పట్లో లేనట్టుంది ఎందుకంటే వాళ్ళ పొత్తు ఇంకా నిర్ణయం కాలేదు ఎన్ని సీట్లు ఇచ్చేది ఇచ్చేది నిర్ణయం కాలేదు దానిపైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కూడా ఇది కాదు ఇది అవును అని చెప్పి ఖండించే పరిస్థితి లేదు ఇప్పుడు బుచ్చే చౌదరి గారు లాంటి ఖమ్మ రాజమండ్రి రోల్లో సిట్ సిట్టింగ్ ఎమ్మెల్యే అది కోల్పోతుందని పదే పదే వారం పది రోజుల నుంచి సీట్లు అదే పేపర్లలో టీవీలలో వస్తుంది లేదు లేదు కోల్పోవట్లేదు లేదు అది మీకే ఉంటుందని ఖండించి చంద్రబాబు నాయుడు గారు కానీ హైకమాండ్ నుంచి పెద్దలు చెప్పే పరిస్థితులు లేదంటే ఒక అయోమయంలో టీడీపీ పార్టీ ఉన్నట్టు అటు జనసేనని బీజేపీని నమ్ముకొని వాళ్ళపై వాళ్ళ మీద డిపెండ్ అయ్యే ఎలక్షన్కి పోతున్నట్టు చంద్రబాబు నాయుడు గారి యొక్క వ్యవహార శైలి ఉంది చంద్రబాబు గారు జనాలపై నమ్మకం లేదు పొత్తులపైన ఎత్తులపైన పార్టీలపైనే నమ్మకం ఉంది ఆయన పార్టీలు పొత్తులు పర్సెంటేజ్లు ఆ పార్టీ పర్సెంటేజీ ఈ పార్టీ పర్సెంటేజ్ కలిస్తే మేము గెలుతాం అనుకుంటాం కానీ ప్రజల్లో క్షేత్రస్థాయిలో ఉన్న ప్రజలను నమ్ముకోవట్లేదు ప్రజలకి నమ్మకం కలిగే మాటలు చెప్పట్లేదు ప్రజలు అతను నమ్మే పరిస్థితి లేదు ఎందుకంటే పదిహేను సంవత్సరాలు వారి యొక్క పరిపాలనలో ప్రజలు ఏం మేలు పొందారు ఈ ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏం మేలు పొందారు అనేది స్పష్టంగా వాళ్ళ కళ్ళ ముందు కనపడుతుంది గ్రామ సచివాలయం కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ లేదు నాలుగు ల నాలుగు నాలుగు లక్షల ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు వాళ్ళకి డైరెక్ట్ నాన్ డైరెక్ట్ బెనిఫిట్ కింద ప్రతి మహిళ అకౌంట్లలో ఐదు సంవత్సరాల నుంచి అనేక రకాల స్కీములు పెట్టి డబ్బులు జమ చేయటం ఇదంతా ఎప్పుడు చూడలే చంద్రబాబు నాయుడు గారు పొద్దున్నైతే సాఫ్ట్వేర్ కంపెనీలు రోడ్లు హైవేలు విస్తరణ ఎయిర్పోర్ట్లు అంటే హై క్లాస్ పీపుల్ గురించి ఆలోచిస్తున్న తప్ప పెట్టుబడిదారులు కార్పొరేట్ కంపెనీలు వీళ్ళ చుట్టూ వీళ్ళ మీటింగ్లు వీళ్ళ కథ తప్ప గ్రామాల్లో అట్టడు వర్గాలని పైకి తెచ్చే కార్యక్రమంగానే అట్టడు వర్గాలకి ఈ ఈ యొక్క ఫలాలని ఈ యొక్క సంపదని చేర్చే కార్యక్రమం చేయాలి జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు చేసింది దానికి ప్రజల్లో అచంచలమైన విశ్వాసం నమ్మకం అభిమానం జగన్మోహన్ రెడ్డి పైన ఉండటంతో ఈయన ప్రజలను నమ్మకుండా ఇప్పుడు బీజేపీ పార్టీని జనసేన పార్టీని నమ్ముకొని వాళ్ళకు కొన్ని పర్సెంటేజ్ ఓట్లు ఉన్నాయి ఈయనకు కొన్ని పర్సెంట్ ఉన్నాయి ఇవన్నీ గెలిపితే నాకు కొన్ని ఉన్నాయి ఇవన్నీ గెలిపితే ప్లస్ మైనస్ మైనస్ ప్లస్ లెక్కలు వేసుకుంటుండే ఆ పర్సెంటేజీలో ఓట్లు పడతాయి కానీ ప్రజలు ఉండాలి కదా ప్రజలు అభిమానించాలిగా ఆదరించాలి కదా ఇది అందుకే ఈ అంత ఆ డిస్టర్బెన్స్ పార్టీలో కూడా ఎందుకంటే ఈయన పార్టీలు నమ్ముకుంటుండు టికెట్లు నమ్ముకున్న అంటే పార్టీని ఫస్ట్ నుంచి నమ్ముకొని ఉన్న కార్యకర్తలను నాయకుల్ని వదిలేసి జనసేనని బీజేపీని నమ్ముతుండు ప్రజలు నమ్మట్లేదు వాళ్ళ పార్టీలో కష్టపడిన నాయకులు నమ్మట్లేదు చివరికి వేరే పార్టీలని వేరే నాయకులను వేసుకొని వేరే నాయకులు ప్రసన్నం చేసుకునే పనిలో ఉండవు కాబట్టి ఈ యొక్క అయోమయం ఇదంతా జరుగుతుంది